हाई एव्रीवन ने चयबे रेसीपी बगारा राइस दी का फस्ट गिन्न पेको आई वे होल गरम मसाला ईटम्स वेय बेसिक शाजीरा कुद्दिगा जावित्री स्टारनेस मराठी मोग्ग अलागे रेंडु बे लीव्स नालु क्लोव्स रेंडु इलाची अंतेनंडी दींट्लो कट चेसि पेट्टुकुन्न कोत्तिमीर అలాగే నాలుగు చిల్లీస్ వేసేసి కలపండి పచ్చివాసన పోయేదాకా మీకు కావాల్సిన మెంతి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు అలాగే ఒక హాఫ్ ఆనియన్ వేసానండి నేను చేసిన రైస్ క్వాంటిటీ 2 కప్స్ అండి నేను ఎప్పుడు చూపించే కప్పు దాంతో సో ఆనియన్స్ బాగా వేగాలండి బ్రౌన్ గా దానికోసం నేను ఉప్పు వేసేసాను నేను మొత్తం బగారా రైస్ కావాల్సిన ఉప్పు వేసేసాను ఒక స్పూన్ దీంట్లో మాక్సిమం ఒక 1 స్పూన్ కొంచెం ఒక పించ్ పడుతది అంతేనండి 2 కప్స్ రైస్ కి ఇప్పుడు ఒక స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసిన తర్వాత పేస్ట్ వేగిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అండి నేను 2 కప్పులకు 4 కప్పుల వాటర్ వేసేసాను ఆ కప్పు సైజ్ వాటర్ అంతేనండి వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని దీన్ని మనం ఒక పొంగు రానివ్వాలి బాగా బాయిల్ అవుతున్న ఒక పొంగు ఫస్ట్ వస్తది కదండి అప్పుడు మీరు నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ అరగంట నానబెట్టుకుంటారు కదండి ఆ రైస్ దీంట్లో వేసేయండి వేసేసి కలపండి ఒకసారి కలిపిన తర్వాత మీకు రైస్ ఎలా అంటే మీరు వన్స్ వేసిన తర్వాత మీకు అందులో ఉన్న నీరంతా దగ్గరికి వచ్చేయాలి మూత పెట్టి ఉంచుతారు కదండి ఇప్పుడు ఈ నీరు మూత పెట్టిన తర్వాత నీరంతా దగ్గర పడిపోద్ది మనకి దగ్గర పడిపోయిన తర్వాత మంటనే మనం లో ఫ్లేమ్లో పెట్టేసి అది ఒక 15 నిమిషాలు ఉంచుతామండి ఆ తర్వాత కట్టేసిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక 20 నిమిషాలు పొయ్యి మీద అలా ఉంచేయండి మీకు పొడిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా నేను వేసేసి కలిపేశాను సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది సో నేను టేస్ట్ చూశాను నాకు సరిపోయింది ఆ తర్వాత ఇప్పుడు నేను మూత పెడతానండి మూత పెట్టేసి దీన్ని అలాగ ఒక 10 మినిట్స్ వాటర్ బాగా దగ్గర పడిపోయేదాకా అలా ఉంచుతానండి హై ఫ్లేమ్ మీద చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి మంట సిమ్లోకి తీసుకొచ్చేసి దాన్ని ఒక 15 నిమిషాలు అలా ఉంచేస్తాను సిమ్లోనే మూత పెట్టాను కదండి మళ్ళీ తీసి చూసేసరికి చూసారా దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను మూత పెట్టేసి దీన్ని ఒక 15 నిమిషాలు లోలో చూసారు కదా లో పెట్టేసాను 15 నిమిషాలు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలకు తీస్తే ఇలా అయిందండి పొడి పొడిగా ఎంత బాగుందో చూసారు కదా ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఉట్టనే తినేయచ్చు యూజువల్గా ఘీ కూడా వేస్తారు నెయ్యి కూడా కానీ నేను నెయ్యి వేయలేదు ఓన్లీ ఆయిల్తోనే చేశాను కానీ మీరు నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లోనే నూనెతో పాటు నెయ్యి కానీ నేను వేయలేదండి మీ చాయిస్ మీకు కావాల్సితే వేసుకోండి అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి కోడికూరతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని నేను మీకు విడిగా తీసి చూపిస్తానండి ఒక 20 మినిట్స్ మీరు స్టవ్ కట్టిన తర్వాత అలా ఉంచేస్తే మీకు తడే లేకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు నేను తీసి చూపిస్తాను మీకు చూసారు కదా ఎక్కడ అడుగు పట్టలేదు మాడలేదు ఎంత పొడిగా ఉందో సో అంత బాగుంటుందండి మీకు మీరు ఏ కర్రీ అయినా బంగాళదుంప కుర్మా అయినా చికెన్ కర్రీ అయినా ఏ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి కానీ అన్నిటికి బాగుంటుందండి వెజిటబుల్ కర్రీకి ఎగ్ కర్రీకి అన్నిటికి బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి బగారా రైస్ చాలా అంటే చాలా యమ్మీ రెసిపీ ఇది చాలా సింపుల్ అండ్ కుక్కర్తో కూడా పని లేదండి చూసారు కదా అంత ఈజీ అయిపోయింది ట్రై చేయండి బాగా